హలో ఫ్రెండ్స్, హలో, మీట్ అవర్ చీఫ్ గెస్ట్ ప్రియా. హలో, వీళ్ళే నా కంపెనీ సిన్సియర్ ఎంప్లాయీస్. మీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని చూస్తుంటే దారిలో తగిలింది బ్యూటీ. వీళ్ళకే నువ్వు గిఫ్ట్ ఇవ్వాల్సిందే. నా కాంట్రాక్ట్స్ కోసం నీలాంటి అందాన్ని వీళ్ళకి బహుమతిగా ఇస్తుంటా. నువ్వే వరీ కాదు, పేమెంట్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. కమాన్ ఫ్రెండ్స్, గిఫ్ట్ ఇస్తుంది తీసుకోండి. కమాన్ డార్లింగ్. ఏమిటి ఆలోచిస్తున్నావు? కాఫీ కూడా తాగలేదు. ఈ ఫోటో మా ఆయనది. సారీ ప్రియా, నువ్వు వచ్చిన రోజే కొంచెం అర్జెంట్ పని పడింది. ఇవాళ మా వారి కంపెనీ యాన్యువల్ డే. ప్రతి యాన్యువల్ డేకి వాళ్ళ అమ్మ పేరుతో నలుగురు సిన్సియర్ ఎంప్లాయీస్కి గిఫ్ట్స్ అందించడం ఆయనకి అలవాటంట. ఈసారి ఫంక్షన్ కనుక్కున్న చీఫ్ గెస్ట్ రాలేదని నన్ను గిఫ్ట్స్ ఇమ్మన్నారు. ఇవ్వకపోతే బాగుంటుందో చెప్పు. బీ ఫ్రీ, వస్తానే. ఈసారి అనుకున్న చీఫ్ గెస్ట్ రాలేదు, మీకు అభ్యంతరం లేకపోతే మీరు గిఫ్ట్లు ఇస్తారా? ఈసారి ఫంక్షన్ కి అనుకున్న చీఫ్ గెస్ట్ రాలేదని నన్ను గిఫ్ట్స్ ఇమ్మన్నారు. ఇవ్వకపోతే బాగుంటుందో చెప్పు. పెళ్ళాన్ని ఇలా తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావడానికి ఈ మొదటి టైం ఆలోచించుకోవద్దు. హలో రాజు, మీరే తొందరపడితే ఎలా? మీలాంటి వాళ్ళ స్నేహం కట్టి నాకేది ఎక్కువ కాదు సార్. కాకపోతే కొంచెం సభ్యతా సంస్కారం గల ఆడది. గడప తట రావాలన్నా, అనుమానం రాకూడదన్నా, ఇలాంటి అకేషన్ కావాలి. తీసుకొచ్చాను, దాన్ని ఏమైనా చేసుకోండి, ఎంజాయ్. కానీ నా షేర్స్ మీద మీరు తెచ్చిన ప్రశ్న మాత్రం విత్డ్రా చేసుకుని తెచ్చాను ప్లీజ్. ఓకే, ఐ ట్రై. ఇల్లు ధరణి, ఏమిటండి? ఈయన మిస్టర్ భాస్కర్. హలో. హలో. విదేశాల్లో కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పెద్ద కాంట్రాక్టర్. మన బిజినెస్ బ్యాక్ బోన్ ఈయనే. నా కోసం ఈయన ఏమైనా చేస్తాను. ఎప్పుడు కోరందే? ఓ చిన్న కోరిక కోరాను. నిన్ను రాత్రికి అడిగాను, జస్ట్ వన్ నైట్, దట్స్ ఆల్. అభిమానం గల ఆడదాని కదా, భర్త కోసం అభిమానం చంపుకోవచ్చు. చాచా, ఇది అడ్వాన్స్డ్ సొసైటీ, అందులో ఈ పని చాలా చిన్న విషయం. నువ్వా నేనా అని ప్రారంభించిన మన పోటీ బ్రతుకులు, భర్తని గెలిపించడం కోసం భార్యలా ఓడిపోవడం ప్రతి ఆర్జీ గుర్తుంచుకోవలసిన త్యాగం.
జట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందంతే. ఫంక్షన్ అయిపోయాక నేను ఇక్కడే వదిలేసి వెళ్ళి పొద్దునే వచ్చి పికప్ చేసుకుంటా. నేనే పట్టించుకోను. నువ్వు ఏం పట్టించుకోకు, క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ. నీ బిజినెస్ గురించి కానీ నీ షేర్స్ గురించి కానీ నువ్వేం వర్రావు. మా జగన్నాథ్ గ్రూప్ ఆఫ్ మిల్స్ షేర్స్ బిజినెస్ అంతా నీకే అప్పచెప్తా. ఇక్కడి నుంచి నా ఫుల్ కోఆపరేషన్ నీకు ఎప్పుడు. థ్యాంక్ యూ. ప్రొసీడ్ సార్. ఎవడ్రా నువ్వు? దీనేష్ గురించి మాట్లాడుతుంది. ఏం జరిగింది ఇతను? ఏమైంది? ప్లీజ్ ఏం చెప్పమంటారు? మీ ముందే ఇంత జరగాల్సి వచ్చినందుకు, నా వల్ల మీరందరూ డిస్టర్బ్ అయినందుకు నన్ను క్షమించండి. అసలు వాడికేంటండి మేమే చేంజ్ చేసుకునే చొరవ? ఇంటి ఇలాలే చొరవిచ్చిన మనిషి ఏవైనా చేస్తాడు. వాడికి మా ఆవిడికి అక్రమ సంబంధం ఉంది, అది నాకు తెలుసు. కానీ నా చుట్టూ ఉన్న సర్కిల్ దెబ్బతినకూడదని నాలోనే దాచుకున్నా. మంచి మనిషి కదా అని బ్యాంకులో గుమాస్తైనా సరే కోరి పెళ్లి చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నాడు కదా అని కావాలని నా కంపెనీలో వీడికి ఉద్యోగం ఇచ్చాను. కానీ నాకే ద్రోహం చేసి నా పరుగులా తీస్తారనుకోలేదు. ఈరోజు మీ అందరి ముందు నా పరువు తీసి వీడితో లేచిపోవడానికే ఈ గొడవ చేసింది. ఇప్పటికైనా తన మనసు మార్చుకుని వీడిని మర్చిపోయి నాతో ఉంటానంటే నేను జరిగిందంతా మర్చిపోతాను. వీడి నా డబ్బు కోసమే నా భార్యతో చేరాడు కనుక నా భార్య కోసం నా ఆస్తి మొత్తం వీడికి రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. తీసుకోమనండి. నీ వ్యాపారం కోసం, డబ్బు కోసం నీ భార్యని ఆఫీసర్కి తార్చడానికి ప్రయత్నించవలదా? చెప్పరా. వీడిని శిక్షించే అధికారం మీలో ఎవరికీ లేదు. ఆ అర్హత నా ఒక్కదానికి మాత్రమే ఉంది. ఎందుకంటే వీడిని వ్యభిచారణ చేశాడు కాబట్టి, పతి తాను అందరి చేత ముద్ర వేయించాడు కాబట్టి, సమాజంలో అట్టడుగు మనిషిని కాబట్టి. యు బాస్టర్డ్! ఇది వ్యభిచార చెప్పు. ఇది కూడా నిన్ను కొట్టినందుకు సిగ్గుపడుతోంది. నిప్పులో దూకిన సీతకే నీలాపనిందలు అంటకట్టి దేవుడైన రాముణ్ణే ఆడదాని పట్ల రాక్షసుని చేసిన ఇతిహాసం మనదే. ఆడదానికి తన అబలనని తెలుసు, అసహారాలను తెలుసు, మగాని ఏమీ చేయలేనన్న నిస్సహారాలని తెలుసు, కట్నం లేనిదే పెళ్లే జరగదని తెలుసు, కట్టుకున్నవాడు దయలేకపోతే తనకి బ్రతికే లేదని తెలుసు. అందుకే జీవితంలోని అన్ని మెట్లు దిగి ఆఖరి మెట్టు మీద గాలిలో దీపంలా బ్రతుకుతుంది ఆడది. అక్కడ కూడా ఇలాంటి మోసగాళ్ళ ఆదర్శం ముసుగు కప్పుకుని ఆడదాన్ని మోసం చేసి తన్ని, ఆమె జీవితాన్ని మట్టిలో కలుపుతున్నారు. మీరు వీడి మాటలు నమ్మి నన్ను పతితన్నా పర్వాలేదు, బరి తెగించిందన్నా పర్వాలేదు.
ఆడదాని అసహాయత చూసి మిమ్మల్ని కన్నీరు కార్చమని కోరడం లేదు. ఇలాంటి వాడి మాటలు నమ్మి మోసపోయి వీధిని పడి ఏడ్చి ఆడదాని కన్నీరు చూసి అది నాటకాన్ని మాత్రం విమర్శించి ఎగతాళి చేయకండి. ఆడదాన్ని పూజించే దేశమని దీన్ని పోడకండి. ఆడదానికి చెయ్యి నమస్కరించే సంస్కారం మనదని అనకండి. ఆడదానికి అగ్రతాంబూలు ఇవ్వాలని దొంగ శాసనాలు చేయకండి. మా కథను భారతంగా రాయడానికి కొత్త వేదవ్యాసుడి కోసం మీరు వెతకక్కర్లేదు. మా వ్యధనే కథగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందులోనే కోటి వార్తలుంటాయి. మనిద్దరికీ అక్రమ సంబంధం ఉందట. మనిద్దరూ లేచిపోదాం అనుకున్నామట. ఇది ఈ సమాజంలో ఓ గొప్ప వ్యక్తి అన్నమాట. గొప్పవాళ్ల మాటలెప్పుడూ తప్పు కాకూడదు. అందుకే వాళ్ళ తప్పు ఒప్పు చేయడానికే మనం లేచిపోదామా? పట్టుకున్న ఆలిని వ్యభిచారిగా మార్చే బ్రోకర్లున్న ఈ సమాజంలో ఉరితాడికి పసుపు రాసినంత మాత్రం అది తాలిబట్టి కాదు. ఆడదాన్ని బానిస చేసే సాంప్రదాయం చావాలంటే సంస్కారం ఈ తెగింపు చెయ్యాలి. ఇది ఓ తండ్రిగా చెప్తున్న మాట కాదు, ఒక మనిషిగా చెప్తున్న మాట. అగ్నిలో నడిపించిన అడవిలో విడిచి వెళ్ళిన సూదల్లో పణ మొట్టిన వీధిలోన తెగ నమ్మిన చరిత్ర పెట్టిన పరీక్షలను స్త్రీ జాతి సహించింది. అందుకే ధరణికి మరో రూపమై ఆడది నిలిచింది. అగ్నిలో నడిపించిన అడవిలో విడిచి వెళ్ళిన దూదల్లో పణమొట్టిన వీధిలోన తెగ నమ్మిన చరిత్ర పెట్టిన పరీక్షలను స్త్రీ జాతి సహించింది. అందుకే ధరణికి మరో రూపమై ఆడది నిలిచింది. అనవసరంగా తప్ప వదలం. నేను కదరా దుర్మార్గుడా. నువ్వు నువ్వు ఏమే